కానీ న్యూస్ వర్గానికి సంబంధించిన సమస్యలు పరిష్కరించే విషయంలో మీ పాత్ర ఎంతవరకు ఉంటుంది? న్యూస్ వర్గ న్యూస్వర్గానికి సంబంధించి చాలా సమస్యలు ఉందా? మీరు చెప్పినట్టు ఎంప్లాయ్మెంట్ కావచ్చు, లేదంటే అక్కడికి సంబంధించి ఒత్తిదా రైతులకు సంబంధించిన సమస్యలు కావచ్చు, ఏం కొన్ని కొన్ని ఉన్నాయి అక్కడ. వాటర్ మంచినీటి సమస్య కూడా ఎక్కువగా ఉంది. వీటన్నిటిలో పరిష్కారం మీ పాత్ర ఏంటి? డెఫినెట్గా ఇవన్నీ లోకేష్ గారు పాదయాత్రకు వచ్చినప్పుడే డిస్కస్ చేశాం. నూజివీడిలో ఉన్న సమస్యలు కానీ, మామిడి రైతు సమస్యలు కానీ, లేకపోతే మన చంద్రపూడి లిఫ్ట్ గురించి కానీ, ఇలాంటి సమస్యలు, మేజర్ సమస్యలన్నీ కూడా ఆ రోజు లోకేష్ గారి దృష్టిలో పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా సో ఇవన్నీ కూడా డెఫినెట్గా వాళ్ళ దృష్టిలో ఉన్నాయి. కాబట్టి లోకేష్ గారు పాదయాత్రలో ఇక్కడ 2 మైల్ స్టోన్స్ దగ్గర మీద కూడా అవన్నీ రాపించాం. ఈ సమస్యలన్నీ కూడా ఓకే అడ్రస్ చేస్తూ రాపించాం అన్నమాట. సో వీటిలన్నిటి మీద సారథి గారు డెఫినెట్గా ఇనిషియేటివ్ తీసుకుంటాడు, చొరవ తీసుకుంటాడు. ఆయన సీనియర్ ఎక్స్ మంత్రి, డెఫినెట్గా అవన్నీ కూడా ఆయన సాల్వ్ చేయటం ఈజీ. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి కొంచెం కష్టం, కానీ ఎట్లా సాల్వ్ చేయాలి, నువ్వు సమస్యలను ఎట్లా రిజాల్వ్ చేయాలి అనే దాని మీద ఆయన సీనియరు డెఫినెట్గా ఇలాంటి సమస్యలన్నీ కూడా తీరి, ఎంప్లాయ్మెంట్ విషయంలో కానీ, ఇప్పుడు నూజివీడి దగ్గరలో ఇంతకుముందు పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా వచ్చింది, మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియా అని చెప్పేసి, దాంట్లో వచ్చిన ఇండస్ట్రీస్ చాలా వరకు బయటకు వెళ్ళిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు ఆ ఇండస్ట్రియల్ ఏరియా మళ్ళీ కలకలలాడొద్దని చెప్పేసి అనుకుంటాను. ఎందుకంటే మా లోకేష్ గారు మాట ఇచ్చారు కూడా, మళ్ళీ ఎంప్లాయ్మెంట్ గురించి వచ్చినప్పుడు, లేదు మళ్ళీ మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియాని మళ్ళీ మన కొత్త ఇండస్ట్రీస్ అన్నీ మనం ఎంకరేజ్ చేద్దాం, డెఫినెట్గా తీసుకొద్దాం అనే దాని మీద కూడా ఆ రోజు హామీ ఇచ్చారు. డెఫినెట్గా సారథి గారు చొరవ తీసుకుని అవన్నీ కూడా పరిష్కరిస్తారని చెప్పేసి అనుకుంటాను. ప్రమాణ స్వీకారం అటెండ్ అవుతున్నారు? ఖచ్చితంగా అటెండ్ అవుతామండి. అంతగా ఆనందానికి కళ్ళు ఎదురు కూడా చూడాలి కదా. మేము ఏదైతే అనుకున్నామో 3 సంవత్సరాల క్రితం, ఆ ఆనంద క్షణాలను కంపల్సరీ చూడాలి కదా. ఖచ్చితంగా అటెండ్ అవుతాం. ఆ రోజు అందరినీ కలవాలి. ఈ మధ్య కొంచెం కలవటం తగ్గింది. నేను కొంచెం ఇక్కడ నేను చెప్పా కదా ఇందాక, నేను 2 సంవత్సరాలు అక్కడ కాన్సన్ట్రేషన్ చేయటం వల్ల ఇక్కడ కొంచెం వ్యాపారం దెబ్బతింటం జరిగింది. ఇప్పుడు అవన్నీ స్ట్రీమ్ లైన్ చేసుకుంటున్నాం, దానివల్ల కొంచెం గ్యాప్ కూడా వచ్చింది. మళ్ళీ నేను ఇప్పుడు అందరినీ రేపు ప్రమాణ స్వీకారం రోజు అందరినీ కలవాలి. డెఫినెట్గా అన్నీ కళ్ళెదురకుండా మళ్ళీ బాబు గారు, నేను ఏదైతే 3 సంవత్సరాల క్రితం మళ్ళీ బాబు గారు ప్రమాణ స్వీకారం చూడాలి, ఆయన ఢిల్లీలో చక్రం తిప్పాలి అని మేము ఏదైతే అనుకున్నామో ఆ క్షణాన్ని రేపు కళ్ళారా చూడాలి. ఈ కూటమి విజయంలో బీజేపీ జనసేన పాత్ర ఎట్లాంటిది? ఖచ్చితంగా అది అమోఘమైన పాత్ర. పవన్ కళ్యాణ్ గారు రోల్ అయితే మాత్రం ఎవరు ఎన్ని చెప్పినా సరే రాష్ట్ర ప్రయోజనాల గురించి ఖచ్చితంగా, అది ఒక్కటే నాకు కనపడేది, మిగతా ఏ కనపడవు. మధ్య మధ్యలో వాళ్ళ పార్టీలు ఇంటర్నల్గా ఏదో చిన్న చిన్న సమస్యలు వస్తాయి కదా, నిర్మోహమాటంగా ఉంటే ఉండండి పోతే పోండి, రాష్ట్ర ప్రయోజనాల గురించి నేను ఎంతవరకు వెళ్తా, అందరూ నా వెనకాల నిలబడాల్సిందే అని ఘంటాపథంగా చెప్పారు. డే 1 నుంచి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన రోజు నుంచి ఆయన ఏ మాట అయితే చెప్పాడు, నేను అండగా ఉంటాను, ఖచ్చితంగా ఈ రాష్ట్రం కూటమి అధికారంలో తీసుకురావడం గురించి ప్రతి క్షణం పాటుపడతా ఉన్నాడు. అదేవిధంగా పాటుపడ్డాడు 100% 21 అసెంబ్లీ 2 పార్లమెంటు. ఇంతవరకు నేను అనుకోవటం బహుశా చరిత్రలో 100% గెలవటం అనేది బహుశా ఈయనకేనేమో, నాకు తెలిసినంత వరకు డెఫినెట్గా కీ రోల్ అండి ఆయన రోల్, పవన్ కళ్యాణ్ గారి రోలు. అది ఎప్పుడు మర్చిపోలేంది. అలాగే నాకు తెలిసినంత వరకు బీజేపీ గవర్నమెంట్ ఎలక్షన్ మేనేజ్మెంట్, ఇప్పుడు 2019లో జరిగినటువంటి అరాచకాలు మనం అన్నీ చూసాం, ఎంత అరాచకాలు చేశారు, ఎంత రిగ్గింగ్లు చేశారండి. ఈసారి ఎక్కడ చిన్న రీపోలింగ్ కానీ ఎక్కడ ఇది లేకుండా బీజేపీ గవర్నమెంట్ సహకారం కూడా బ్రహ్మాండంగా చేసింది. సో ఇవన్నీ కూడా మర్చిపోలేని ఎంకరేజ్మెంట్ అన్నమాట. ఆ రెండు మీరు అంతా కలిసికట్టుగా విజయన్ సార్ నమోదు చేశారు? ఖచ్చితంగా అందరూ ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ కూడా లేకుండా, ఎక్కడ చిన్న అసమ్మతి కూడా లేకుండా బ్రహ్మాండంగా లాస్ట్ 4-5 మంత్స్ కూటమి డిక్లేర్ చేసిన దగ్గర నుంచి కూడా ఎంతో సమన్వయంతో పనిచేశారు. డెఫినెట్గా ఇది మాత్రం అందరూ కూడా కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలైనా, జనసేన కార్యకర్తలైనా, బీజేపీ నాయకులైనా, జనసేన నాయకులైనా, తెలుగుదేశం నాయకులైనా, అందరూ చాలా బ్రహ్మాండమైన కోఆర్డినేషన్తో పనిచేశారు. చాలా అభినందనీయం.